దందాలు, సెటిల్మెంట్లు, వార్నింగ్లు, బ్లాక్మెయిల్, ఇది ఆమె లైఫ్ స్టైల్. అవును, ఓ మహిళ నేర చరిత్ర ఇదంతా. ఆమె ఓ లేడీ డాన్, చివరకు ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురైంది. సంచలనం సృష్టించిన రౌడీ షీట వరలక్ష్మి హత్యకు కారణమేంటి? చేసింది ఎవరు? చేయించింది ఎవరు? మర్డర్ మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించారు? April 1 రౌడీ షీటర్ వరలక్ష్మి దారుణ హత్య, వికారాబాద్ అనంతగిరి అడవుల్లో మర్డర్. ఈ వార్త రంగారెడ్డి జిల్లాంతటా సంచలనం సృష్టించింది. కారణం, ఆమె ఆ జిల్లాలో తొలి లేడీ రౌడీ షీటర్. నమ్మిన వారే ఆమెను దారుణంగా హత్య చేశారు. తాడుతో ఉరేసి హత్య చేసి అర్ధరాత్రి నిర్మానుష్య ప్రాంతంలో రోడ్డు పక్కనే పడేసి పారిపోయారు. ఈ కేసును కొన్ని గంటల్లో ఛేదించారు పోలీసులు. ఆమె సెల్ ఫోనే నిందితుల్ని పట్టించింది. తాండూరుకు చెందిన న్యాయవాద దంపతులు జనార్దన్ రెడ్డి, విజయలక్ష్మిలే ఈ హత్య చేయించారని విచారణలో తేలింది. రౌడీషీట్ నెత్తివేసేందుకు హైకోర్టును ఆశ్రయించిన వరలక్ష్మి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నాయకురాలు విమలక్కను కలవాలనుకుంది. విమలక్ అపాయింట్మెంట్ ఇప్పించాలంటూ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు వెంకటదాస్, భీమ్ భరత్, ముక్కు రవికుమార్ల సాయం కోరింది. అయితే వరలక్ష్మికి న్యాయవాద దంపతులు జనార్దన్ రెడ్డి, విజయలక్ష్మితో వైరముంది. వరలక్ష్మిని విమలక్క దగ్గరకు తీసుకువెళతామన్న విషయాన్ని తమ పాత మిత్రులైన న్యాయవాదులతో చెప్పారు వెంకటదాస్, భీమ్ భరత్లు. దీంతో ఆమెను హతమార్చాలన్న ఆలోచన పుట్టింది. న్యాయవాద దంపతులకు భీమ్ భరత్, వెంకటదాస్, శ్యామలకు 3 లక్షలు ఇస్తామని సుపారీ కుదుర్చుకున్నారు. March 31 వరలక్ష్మి హత్యకు స్కెచ్ చేశారు. విమలక్క దగ్గరకు వెళ్లేందుకు మొయినాబాద్ రావాలని వరలక్ష్మికి చెప్పాడు వెంకటదాస్. మొయినాబాద్ కు బస్సులో వచ్చిన వరలక్ష్మిని ఇన్నోవాలో ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి వికారాబాద్ బయలుదేరారు. దారిలో మద్యం తాగారు. వరలక్ష్మికి మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చారు. ఆమె స్పృహ కోల్పోగానే వికారాబాద్ మీదుగా కేరెళ్లి వెళ్లి నైలాన్ తాడును గొంతుకు బిగించి హత్య చేశారు. ఆ తర్వాత అనంతగిరి రహదారి పక్కన వరలక్ష్మి మృతదేహాన్ని పారేశారు. ఆమె సెల్ ఫోన్ అటుగా వెళుతున్న ఓ లారీలో పడేశారు. చెప్పులను వికారాబాద్ రైల్వే బ్రిడ్జి పై నుంచి పట్టాలపైకి విసిరివేశారు. మరుసటి రోజు తెల్లవారుజామున రహదారి పక్కన మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే వరలక్ష్మి కనిపించట్లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతగిరి అటవీ ప్రాంతంలో మహిళ శవం లభ్యమైందని సమాచారం రావడంతో వారి కుటుంబ సభ్యులను తీసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు తాండూరు పోలీసులు. చనిపోయింది వరలక్ష్మేనని గుర్తించారు. దీంతో వరలక్ష్మి మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు ఎస్పీ 4 బృందాలను ఏర్పాటు చేశారు. చివరకు ఆమె సెల్ ఫోన్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. వరలక్ష్మి మొయినాబాద్ లో ఇన్నోవా కార్ ఎక్కిన తర్వాత సోదరి చేసిన ఫోన్ కాల్ నిందితులను పట్టించింది. తాను విమలక్క సన్నిహితులతో కార్లో వస్తున్నానని చెప్పింది. ఈ క్లూ ఆధారంగా పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించారు. దాంతో ఇచ్చేటప్పుడే ఈ డ్రైవర్ రవికుమార్ కొంచెం అంత మంది వేసిండు, మత్తు మంది తీసుకొచ్చి వేసిండు, అంటే కళ్ళులో కలిపే మందు. దాన్ని వేస్తే ఇంకా కొంచెం మత్తులోకి వెళ్ళిపోవడానికి. వరలక్ష్మిని హత్య చేసిన భీమ్ భరత్, వెంకటేష్, రవికుమార్లను అరెస్టు చేశారు పోలీసులు. సుపారీ ఇచ్చిన న్యాయవాద దంపతులు జనార్దన్ రెడ్డి, విజయలక్ష్మి కోసం గాలిస్తున్నారు.